నమస్కారం, చేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రభుత్వ హౌసింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్దారులైన టిట్కో కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కమిషనర్ ఓబిలేసు, ఎంఆర్ఓ వరకుమార్, ఎంపీడీఓ అన్నపూర్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గృహ కల్పన క్రింద పక్కా గృహాలు మంజూరు అయిన లబ్ధిదారులకు అపోహలు వద్దు అని ఆగస్టు 2018 నాటికి అన్ని వసతులతో ఇల్లు నిర్మించడం, కండలేరు నుండి పైప్ లైన్ల ద్వారా గూడూరు పట్టణ ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టూ నాట్ ఎయిట్ సార్ జీవో అది 609 జీవో ఒకటి తీసుకొచ్చాం. దీంట్లో ఏంటంటే అన్ని రిలాక్సేషన్ టోటల్ కేవలం సంవత్సరానికి 3 లక్షలు తక్కువ ఇన్కమ్ అయి ఉండాలా, అలాగే ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళందరికి కూడా, అంటే గతంలో ఒక 9 పాయింట్లు పెట్టారు, కరెంటు బిల్లు అని ఒకటి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, ఫోర్ వీలరు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా రిలాక్సేషన్ చేశాం. దీంట్లో ఇప్పుడు దాంట్లో హోంగార్డులు ఎలిజిబుల్ అవుతారు, అంగన్వాడీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. పేదవాడు అందరూ కూడా అప్పట్లాగా లేకుండా రిలాక్సేషన్ చేసి, గతంలో దాదాపు 5000 ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మొత్తం 3000 చిల్లర మంది అప్లై చేస్తే దాంట్లో ఎలిజిబుల్ 1100 చిల్లర మంది అయ్యారు, 1185 మంది అయ్యారు. ఇప్పుడు ఈ యొక్క రిలాక్సేషన్ జీవో వల్ల ఇంకొక 2000 మంది పెరిగారు, 2200 మంది పెరిగారు. వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎందువల్లంటే చాలామంది మా ఇంటికి వస్తున్నారు, కౌన్సిలర్లు తిరుగుతున్నారు, ఏమంటే మా మేము డబ్బులు కట్టాము, మా మమ్మల్ని చూస్తే ఆడ లిస్టో లేదు, మాకు శాంక్షన్ కావట్లేదు అనేటువంటి చాలా బాధపడేటువంటి పరిస్థితులు వస్తే అందరూ గౌరవ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారితో మాట్లాడి, మినిస్టర్ గారితో, సీఎం గారితో మాట్లాడి కొత్తగా ఈ యొక్క జీవోని 609 జీవో తీసుకొచ్చాం. ఆ జీవో ద్వారా దీనిపైన ఒక రకమైనటువంటి వాతావరణం కల్పించారు ప్రజల్లో, ఎందుకు భయంకరమైన వాతావరణం. వాళ్ళు కట్టించుకున్నారు, వాళ్ళు ఇల్లు ఎవరు అంత మోసం అనేటువంటి మాట మాట్లాడారు. ఇప్పుడు అన్నీ లేదు, దయచేసి అట్లా చెప్పేవాళ్ళు కూడా చెప్తున్నాను, అట్లా చెప్పొద్దు. పేద ప్రజలు అనేది కట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కూడా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా అపార్ట్మెంట్స్ త్వర త్వరగా తయారవుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీ లోపల దాదాపు 3000 చిల్లర మందికి అలాట్మెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చైర్మన్ గారు వచ్చిన తర్వాత కూడా ఆమెతో కూడా మాట్లాడి, మంత్రులతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడే మున్సిపాలిటీలో దాదాపు 3500 మందికి అలాట్మెంట్లు ఇచ్చేస్తాం.